cultureless prudes. అసలు ఎలా బిహేవ్ చేస్తారు ఇట్లా రోడ్ల మీద? రై రై అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆంటీ ఆంటీ సూపర్ నైస్ అంటూ ఏ వెదవ్ కామెంట్స్ వీళ్ళు పిచ్చి వేషాలు పెళ్లి వేషాలు. అసలు పేరెంట్స్ అన్నారు ఇంత చిన్న ఏజ్ లో బైక్స్ కొనిస్తున్నందుకు పిల్లలకి. స్కూలింగ్ అవ్వగానే బైక్స్ కొనిచ్చేసేయటం. వాళ్ళేమో బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం బైక్లు వేసుకుని. రోడ్డు మీద ఆడపిల్లలు బైక్ నడుపుతుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంతమంది వెధవలు ఉంటారో ఆడో వాళ్ళకు కూడా చులకని. వాడు బ్రేక్ వేయడు, మనల్ని ముందుకెళ్ళనివ్వడు, వెనక్కి రానివ్వడు, పక్క నుంచి క్రాస్ చేసుకుని వెళ్ళనివ్వడు, అడ్డంగా వెళ్తాడు. ఆంటీ ఆంటీ అనుకుంటే మాటలు, అరే ఏదో కంఫర్ట్ కోసం ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకుని బైక్ నడుపుకుంటూ తో ఈ పిల్లలకి హస్బెండ్కి అందరికీ క్యారియర్ కట్టి మేము ఆఫీసులకు పరిగెట్టి ఉరుకులు పరకుల మీద ఇది సవాలక్ష ఆలోచనలతో వెళ్తూ ఉంటాం. వీళ్ళేమో రై ఇమ్మంటూ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సైలెన్సర్లెస్ బైక్స్ యూజ్ చేస్తూ. ఎంత సౌండ్ వస్తుంది, ఎంత సౌండ్ పొల్యూషన్, ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటారో చూస్తుంటే మాకు భయం వేస్తుంది. ఆ పేరెంట్స్ మాత్రం మురిసిపోతూ ఉంటారు. వీళ్ళని కాదు వీళ్ళ పేరెంట్స్ని అన్నాలి ఇంత చిన్న ఏజ్లో బైక్స్ కొనిస్తున్నందుకు పిల్లలకి. ఇదిగో అర్ధరాత్రులు కూడా ఇలా బైక్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, బైక్లు వేసుకుని తిరగడాలు, రోడ్ల మీద అరుచుకుంటూ గోల చేయడాలు, రేస్లు, నైట్ అవుట్స్, సిగరెట్లు, ఉట్కాలు, నైట్ రేస్ పార్టీలు అంట, రేస్ పార్టీలు ఇవన్నీ చేసుకోవడాలు. తిరిగి వచ్చేటప్పుడు కారులో మొన్న కారు యాక్సిడెంట్ తాగేసి వచ్చేసి కారు గుద్దేశారట. అదే మత్తులో ఒకడెవడో ఏకంగా ముగ్గురు అమ్మాయిలు రేప్ చేశారట. ఇట్లా ఇలా తయారవుతున్నారు. కనీసం సభ్యతా సంస్కారం నేర్పించి పెంచాలిగా. బైకులు కొనిచ్చేసేయగానే అయిపోదు, గిఫ్ట్స్ ఇచ్చేసే కానీ అయిపోదు, డబ్బులు ఉన్నాయి కొనిచ్చేస్తున్నారు. కాస్త సభ్యతా సంస్కారం కూడా నేర్పాలిగా. మీకే కదా ప్రాబ్లం, తర్వాత మీ పిల్లలకే కదా నష్టం. ఏదో హడావిడిగా వెళ్తూ ఉంటాము. పిల్లల్ని పంపించి, హస్బెండ్ని పంపించి, మేము ఆఫీసులకు రన్ పరిగెడుతూ మా కంఫర్ట్నెస్ కోసం, ఆఫీసులకు టైంకి రీచ్ అవ్వడం కోసం మేము బైక్స్ నడుపుతూ ఉంటాము. ఒక డ్రెస్ కామెంట్ చేసేవాడు ఒకడు, బైక్ నడుపుతుంటే కామెంట్ చేసేవాడు ఒకడు, ఒకడేం భయపెడతాడు వెనకాల వీలు కదిలిపోతుంది ఆంటీ అని. ఆంటీ 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 అని అరుస్తూ ఉంటారు. రైమని క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈ తల్లిదండ్రులను అన్నాలి, వాళ్ళని ముడిసిపోతూ ఉంటారు ఏంటో వాళ్ళు స్పీడ్గా బైక్ నడిపిస్తుంటే. చూసేవాడికి మాకు భయం వేస్తూ ఉంటుంది, వాళ్ళకి భయం ఉండదు. ఎట్లా ఇస్తున్నారు అసలు ఇంత ఫ్రీడమ్ తల్లిదండ్రులు పిల్లలకి? ఏదో ఒక సరదా, ఒక లిమిట్ ఉండాలి దానికి. కనీసం సభ్యతా సంస్కారం నేర్పించాలి కదా, ఆడవాళ్ళంటే గౌరవభావం నేర్పించాలి కదా. సిగ్నల్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒకడు, బైక్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, సడన్గా క్రాస్ చేస్తూ వెళ్ళిపోతారు. ఏదో ఆలోచనలో ఏదో ఆడావిడిగా వెళ్తూ ఉంటాము. ఏమైనా యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? వాళ్ళకి ప్రమాదమే, మాకు ప్రమాదమే, ఎందుకు ఆలోచించరు ఈ పేరెంట్స్? నన్ను ఏం లాభం లేదు. ఇప్పుడు బయట సొసైటీ కూడా అట్లాగే ఉంది, ఫ్రెండ్స్ ప్రభావం అట్లా ఉంది. ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి, బయటికి వెళ్ళి వాళ్ళకి సిగరెట్లు, మందు, గుట్కా, ఏంటేంటో అలవాట్లు చేసేసుకున్నారు. కొత్తగా రేస్ పార్టీలు, ఒకటి అర్ధరాత్రులు రేస్ పార్టీలు, తిరిగి వస్తూ యాక్సిడెంట్లు చేసుకోవడాలు. సరే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం కొనిచ్చుకొని, మరీ టూ మచ్గా 18 ఇయర్స్ కూడా రాకుండానే బైక్స్ ఇచ్చేసేయడం ఏంటండి? బాధ్యత అక్కర్లేదా? సొసైటీ అంటే బాధ్యత అక్కర్లేదా? ఏదైనా యాక్సిడెంట్ అయితే మీకే కదా, మీ పిల్లలకే కదా ప్రమాదం. రోజుకు యాక్సిడెంట్ కేసు, రోజుకు రేప్ కేసు. యూతే యాక్సిడెంట్స్ వల్ల చనిపోతుంది, కేవలం యూత్ చనిపోతున్నారు. ఇలాగ యూతే చనిపోతే దేశంలో యువకులు చనిపోతే దేశానికి ఏంటి భవిష్యత్తు ఇంకా? అరే కనీసం 18 ఇయర్స్ అన్న నిండినేయండి ఆ బైక్ ఇవ్వడానికి. వాళ్ళకి కనీసం మెచ్యూరిటీ లెవెల్స్ రానియండి.
బాధ్యత నేర్పించకుండా విలాసాలకు అలవాటు చేస్తున్నారు పిల్లల్ని. బాధ్యత నేర్పించడంలో మాత్రం ముందు ఉండట్లేదు, పిల్లలకి విలాసాలు సదుపాయాలు కల్పించడంలో మాత్రం పోటీ పడుతున్నారు. మగపిల్లలు సరదా అని చెప్పేసి మగపిల్లల్ని ఎట్లా పడితే అట్లా ఇంకా రోజు రోజుకి విచారవడితనం అయిపోతుంది. ఆడపిల్లలు కూడా స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. వాళ్ళని ఒక లిమిట్లో, మగ పిల్లల్ని కూడా ఒక లిమిట్లో పెంచాలి. మన పిల్లలకి మన భవిష్యత్తే, వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసమే. ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, కొంతమంది పిల్లలు ఎలాంటి సామాజిక పరిస్థితుల్లో పెరిగినా కానీ ఎలాంటి నేరాలు చేయరట. కొంతమంది పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీని బట్టి ఆ ప్రభావం ఆ పిల్లల మీద పడుతుందట. సో మన పిల్లలకి మనం ఎమోషన్స్ మీద, ఫీలింగ్స్ మీద బ్యాలెన్స్ నేర్పించగలిగితే చాలు. సో నేను ఊరికే పేరెంట్స్ ఏదో పాయింట్అవుట్ చేయడం కాదు, ఏ అలా ఉంది మరి బయటకు వెళ్ళి మీ పిల్లల్ని మీరు చూడరు కాబట్టి మీకు తెలియదు. బయటికి వెళ్తే మన పిల్లలు మనకి ఎలా ఉంటున్నారో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కనీసం ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత మొదట బాధ్యత నేర్పించి తర్వాత సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. మితిమీరిన సదుపాయాలు, మితిమీరిన సౌకర్యాలు పిల్లల్ని నాశనం చేస్తాయి. ఆఫీసులకు వెళ్ళి పడి లేచి వచ్చే ఈ ట్రాఫిక్లో పడి వచ్చేసరికి ఈ టైం అవుతుంది, ఆల్రెడీ 8 అయిపోతుంది. ఎంత వెదవలంటే చిరాకు, ఎన్ని చికాకులు పొద్దున్నే 9 వెళ్ళి 8 వస్తున్నాము ఇళ్ళకి, మాకు ఎన్ని తలనొప్పులు ఉంటాయి, ఎన్ని సవాలక్ష ఆలోచనలు ఉంటాయి, ఏ సవాలక్ష టెన్షన్లు ఉంటాయి. మా టెన్షన్లతోటి వీళ్ళకి అనవసరం, వీళ్ళ సరదా మాత్రమే వీళ్ళకి ముఖ్యం. ఆడపిల్ల కనిపిస్తే చాలు టీజ్ చేయడము, విసికించడము, ఎగతాళిగా నవ్వడం. అప్ప చూసావా చూపులు, ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆ దారిలో వెళ్ళేటప్పుడు బస్సుల్లోంచి కిటికీల్లోంచి మనం బండి నడుపుతుంటే ఆడవాళ్ళు కనిపిస్తే చాలు చూస్తారు ఆ చూపులు ఎట్లా ఉంటుందంటే, ఆ చూపులు చూపులతోటే చంపేస్తారు. అదేదో సినిమాలో హీరో చూపుతో, కంటి చూపుతో చంపేస్తానండి, వీళ్ళు నిజంగానే చంపుతున్నారు కంటి చూపుతోటి. అట్లాంటప్పుడు అనిపిస్తుంది చూసావా, ఒక టైం దాటాక మన జుట్టే మన మాట వినదు, ఏం చేస్తాం, ఇలా కట్టి పడేయాలి. ఇన్ టైంలోనే పిల్లలకి బాధ్యత లేదు, చట్టాలన్నీ పకడ్బందీగానే ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, కానీ మనం పాటించము, మనమే పాటించము, మన పిల్లలకి ఏం నేర్పుతాము? ఈ సినిమాల ప్రభావం కూడా పిల్లల మీద, సినిమాలు ప్రభావం కూడా పిల్లల మీద విపరీతంగా ఉంది. ఏం చేస్తాం చెప్ప, ఒక పేరెంట్స్ని ఏం లాభం? అది ఫ్రెండ్స్, మరి నేనేదో పేరెంట్స్ని పాయింట్అవుట్ చేస్తున్నాను కాదు నా ఉద్దేశం. పేరెంట్స్ని పెంపకాన్ని పాయింట్అవుట్ చేయడం మాత్రమే నా ఉద్దేశం కాదు. మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, మనం అన్నిటినీ భరిస్తూ, పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు వాళ్ళు అడిగిందల్లా కల్పించేసి, పిల్లలకు కష్టం అంటే ఏంటో తెలియకుండా చేయడం వల్లే ఇలాగ రోజుకో యాక్సిడెంట్, రోజుకో రేప్ కేసు, రోజుకో ఇట్లాంటివి వినాల్సి వస్తుంది. మనం వాళ్ళ కష్టం విలువ తెలియదు, బ్రతుకు విలువ తెలియదు, అలా చేసేస్తున్నాం మనం. స్త్రీలు దేవతామూర్తులు అంటారు, స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చోబెట్టండి అంటారు. మన దేశంలోనే స్త్రీలను గౌరవిస్తారు అని అంటారు, కానీ ఎక్కడ గౌరవిస్తున్నారు? అవన్నీ రాయడానికి, పోస్ట్ చేయడానికి మాత్రమే ఉన్నాయి, కానీ పాటించడానికి మాత్రం ఉండవు.